ఉగాది పండుగ సందర్భంగా తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని నేటికి పాటిస్తున్నారు కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని గ్రామస్తులు. ఉగాది పండుగను పురస్కరించుకుని కల్లూరులో విలసిన చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ నల్లటి బురద వేసి అందులో గాడిద పందాలు, ఎద్దుల పందాలు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని నేటికి పాటిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. వాళ్ళ మొక్క వల్ల చెల్లించాలని చౌడేశ్వరి అమ్మవారిని కోరుకుంటున్నారు. ఈరోజు రాత్రి జ్యోతుల కార్యక్రమం మొదలైంది. అవి కల్లూరు పురోవిధులు కూడా ఆలయం చేరుకోవడం జరిగింది. అలాగే భక్తులు అగ్నిగుండంలో నడవడం కూడా జరిగింది. అటువంటి అగ్నిగుండంలో నడిస్తే కూడా భక్తులకు ఎటువంటి ఆరిత లేదు. ఇప్పుడు రైతులు కానీ కూడా ఎద్దుల బండ్లు కట్టడం జరుగుతుంది. ఎద్దుల బండ్లు కట్టడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మొక్కుమొక్కలు చెల్లిస్తుంది అమ్మవారు. అలాగే కోరిన కోరికలు చెల్లించాలని మనస్ఫూర్తిగా చౌడేశ్వర అమ్మవారిని కొలుస్తున్నాము. ఇది రజకులు కూడా గాజులు కూడా ఈ బట్టలు కట్టడం ఎందుకు జరుగుతుందంటే కొన్ని సంవత్సరాల నుంచి రావడం ఏదో కష్టప్రయాసాల కోసం అంత దూరం నుంచి కల్లూరుకు వచ్చి అమ్మవారికి మొక్కుకుంటూ తీర్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ శుభకృతనామ సంవత్సరము అమ్మవారు చల్ల కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.